నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోకి తిక్కన భవన్లో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణకాంతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఆయన దగ్గర నుంచి పరిశీలించారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రి నారాయణ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొన్న కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ నిర్వహించారు. నేడు కలెక్టరేట్ లోనూ ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి మంచి సాంప్రదాయం తీసుకొచ్చారని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజల సమస్యలు తక్షణం పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలు మాట్లాడారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి ప్రజావిద్యం చాలా సంతోషం. గత వారం రోజుల ముందు నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రజాభిమతుల దినం. నేరుగా ప్రజలే వచ్చి ఆ సమస్యలు చెప్పినప్పుడు మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రతి సమస్య కూడా క్షుణ్ణంగా చదువుతూ ఎక్కడా విసుగన్నది కూడా లేకుండా అక్కడికక్కడే అధికారులకు ఆదేశిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక మంచి పరిణామం. రాబోయే రోజుల్లో కూడా పొంగూరు నారాయణ గారు ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పని ఎంత ఆశ్చర్యం అంటే 1-10 సార్లు ఆ ప్రజా సమస్యల మీద ప్రజలు ఎంత గట్టిగా అడుగుతూ ఉన్నా కూడా వారు ఎక్కడా కూడా విసుగు చెందకుండా ప్రతి ఒక్కరి సమస్యను కూడా ఓపిక్గా వింటూ అక్కడికక్కడే అధికారులకి ఆదేశాలు జారీ చేస్తూ ఆ సమస్య పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసుగు వేశారేం అని ఆందోళనతో వచ్చిన ప్రజలు పొంగూరు నారాయణ గారితో మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆ యొక్క సమస్య పరిష్కారం అయిన తర్వాత సంతోషంగా వాళ్ళు వెళుతున్నటువంటి తీరు ఇది మంచి పరిణామం. దాంట్లో ఓ శాసనసభ్యుడిగా నేను కూడా పాల్గొందామని వచ్చా. ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమంలో పాల్గొనాలా. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, ఇప్పుడు పొంగూరు నారాయణ గారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటుందో అనే దానికి ఉదాహరణలు. ఈ యొక్క ప్రజలు కూడా వీటిని ఉపయోగించుకోవాలని చెప్పని, ఎందుకంటే అక్కడే అధికారులు ఉంటారు, అక్కడే మంత్రి గారు ఉంటారు. మీరు చెప్పిన సమస్య పరిష్కారం అయ్యే సమస్య ఏమాత్రం అవకాశం ఉంటే అక్కడికక్కడే పరిష్కారం అవుతుంది. ఇటు పరిశోమారం జరిగే ప్రజా విజ్ఞప్తులు ఉంటాయి. దీనివల్ల మంత్రి గారి ఈ యొక్క ప్రజా విజ్ఞప్తుల దిన వల్ల అధికారుల్లో కూడా మరింతగా బాధ్యత పెరుగుతుంది. అధికారులు కూడా మరింత బాధ్యతగా ప్రజల పట్ల శ్రద్ధలతో ప్రజల సేవలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ వారి శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.